శ్రీ గుప్తా యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ అప్డేట్స్ కొరకు క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లలో పొందాలంటే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్పై క్లిక్ చేసి ఆల్ బెల్ సింబల్పై క్లిక్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2020 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయుటకు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో bie.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ హైపర్ లింక్ కనిపిస్తుంది, హైపర్ లింక్పై క్లిక్ చేయాలి. వెబ్సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లోగోతో మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మనకి పైన ఐపీఈ మార్చ్ 2020 ఎగ్జామినేషన్స్ లింక్పై క్లిక్ చేయాలి. తర్వాత మనకి డౌన్లోడ్ ఐపీఈ మార్చ్ 2020 థిరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ట్యాబ్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఐపీఈ మార్చ్ 2020 థిరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అని ఓపెన్ అవుతుంది. ఐపీఈ మార్చ్ 2020 రోల్ నెంబర్ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ను సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, తర్వాత ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ లేదా నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, అక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, హాల్ టికెట్ పైన కాలేజ్ నేమ్, అదేవిధంగా ఎగ్జామ్ యొక్క డేట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్టూడెంట్ ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివి వెళ్తే చాలా మంచిది. మొబైల్లో హాల్ టికెట్స్ .do ఫార్మేట్లో సేవ్ అయి ఉన్నాయి. అవి ప్రింట్అవుట్ తీయడానికి వీలుగా మనము పీడిఎఫ్ ఫార్మేట్లోకి మార్చుకోవచ్చు. మీ యొక్క మొబైల్లో ఫైల్ మేనేజర్లో సెర్చ్ ఆప్షన్లో గెట్ థిరీ అని క్లిక్ చేస్తే మనకి ఫైల్ మనకి ఇక్కడ .do ఫార్మేట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించినటువంటి హాల్ టికెట్స్ని మనము పీడిఎఫ్లోకి మార్చుకోవచ్చు. ఇక్కడ DOC డాక్స్ అని మనకి చూపిస్తుంది, దాన్ని మనం పీడిఎఫ్ ఫార్మేట్లోకి మార్చుకోవచ్చు. .do ఫైల్ సెలెక్ట్ చేసి రీనేమ్పై సెలెక్ట్ చేసి .do తర్వాత DOని డిలీట్ చేసి .pdf అని సేవ్ చేసి ఓకేపై ప్రెస్ చేయాలి. ఇఫ్ యూ చేంజ్ దిస్ ఫైల్ ఎక్స్టెన్షన్ యూ మే నాట్ బీ ఏబుల్ టు ఓపెన్ ఇట్ అని ఉంటుంది, ఓకేపై ప్రెస్ చేయాలి. ఫైల్ యొక్క ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి పైన గెట్ థిరీ హాల్ టికెట్ 1 PDF అని మనకి చూపిస్తుంది. సో ఈ PDFని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.